మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్య కుమారుడైన నెహమ్య సిద్కియ షెరాయ అజర్య ఇర్మియ పశూరు అమర్య మల్కియ హట్టుషు శబన్య మల్లుకు హారీము మెరేమోతు ఉపద్య దానియేలు కిన్నెతోను బారూకు మెషుల్లాము అబియా మియామీను మయజ్య బిల్గయి హేమయ వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్య కుమారుడైన యేషువా హేనాదాదు కుమారులైన బిన్నుయి కద్మియలు వారి సహోదరులైన శబన్య హోదీయ కెలీట పెలాయ హానాను మీకా రెహోబు హషబ్య జక్కూరు షెరెబ్య శబన్య హోదీయ బాని బెనేను అనువారు. జనులలో ప్రధానులెవరనగా పరోషు పాత్మోయాబు ఏలాము జత్తు బాని బున్ని అజ్గాదు బేబై అదోనియా బిగ్వయి ఆదీను ఆటేరు హిజ్కియా అజ్జూరు హోదీయా హాషుము బేజయి హారీపు అనాతోతు నేబై మగ్బియాషు మెషుల్లాము హెజీరు మేషేజా బేయేలు సాదోకు యద్దువా పెలట్య హానాను ఆనాయ హోషేయ హనన్య హషూపు హల్లోహేషు పిల్హా షోబేకు రెహోము హషబ్న మయషేయ అహియ హానాను ఆనాను మల్లుకు హారిము బయనా అనువారు. అయితే జనులలో మిగిలినవారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశ పెనులలో ఉండకుండా తమను తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతినియేలు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమునుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 1/3 ఇచ్చదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టె విషయములోను నిత్య నైవేద్యము విషయములోను నిత్యము అర్పించు దహనబలి విషయములోను విశ్రాంతి దినముల విషయములోను అమావాస్య విషయములోను నిర్ణయింపబడిన పండుగల విషయములోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను ఇశ్రాయేలులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయములోను మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకుంటుమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణను మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెను వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి.
మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలిచూలును ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో పదేవ వంతును లేవీయుల యద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదేవ వంతును ఆ లేవీయులకిచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ పదేవ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు పదేవ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.